మల్లెల సాయిచరణ్. నేను నిజామాబాద్ జిల్లా గోసాంగి కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మేము మా రాష్ట్ర నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే మా గోసాంగి కులానికి చెందని వ్యక్తులు మా కుల సర్టిఫికేట్ తీసుకొని మా మీదనే దాడులకు దిగుతామని చెప్పేసి ఏవైతే ప్రెస్ మీట్లు పెడుతుందో, ఏవైతే యువజన సదస్సు అని చెప్పేసి కమిటీని ఏర్పాటు చేస్తుందో వాటి ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి విషయం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో కొంతమంది బోధన్ కానీ, ఆర్మూర్ కానీ, అర్బన్ ప్లస్ అలాగే బాల్కొండ రూరల్ ప్రాంతాలలో కొంతమంది బుడగ జంగాలు, బేడబుడగ జంగం కులస్తులు, మరి వారిది అప్పట్లో గెజిట్లో లేక వాళ్ళ క్యాస్ట్ గెజిట్లో లేక వాళ్ళు మా కుల సర్టిఫికేట్ అక్రమంగా తీసుకోవడం జరిగింది. మరి అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు. లోపల వాళ్ళు చాలా ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడం జరిగింది. మాకు రావాల్సిన హక్కులను కూడా వాళ్ళు తీసుకొని ఆ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎంతోమంది ప్రజాప్రతినిధుల దగ్గర వాళ్ళ కులసంఘ భవనాలకు నిధులు కూడా గోసంగి సంఘం పేరుతో తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే 2016లో మా ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి మేము రాష్ట్ర స్థాయిలో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్రతి మండలంలో ఎవరైతే మా కులస్తులు అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉన్న తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్న ఈ గోసంగిలు నిజమైన గోసంగిలు కాదు, వీళ్ళు బెడబుడి విధంగా కులస్తులు, అక్రమంగా సర్టిఫికేట్ తీసుకుని రద్దు చేయాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి డిఎల్ఎస్ఏ కమిటీ ఏర్పాటు చేస్తే ఎవరు నిజమైన గోసంగి అని చెప్పేసి నిజంగా జరుగుతుంది కాబట్టి ఆ డిఎల్ఎస్ఏ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎవరైతే ఈ బోధన్ ప్రాంతానికి చెందిన గంధం రాజేసిన వ్యక్తి ఉన్నాడో ఈయన బుడజంగం కులానికి చెందిన వ్యక్తి. మరి ఇతను నిజామాబాద్ జిల్లా గోసంగి సంఘం అధ్యక్షునిగా చెలమాని అవుతుండు. అతనికి ఈ గోసంగి కులానికి ఎలాంటి సంబంధం లేదు. మా దగ్గర జీవో కాపీలు కూడా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే గోసిక వేరా గోసంగి వేరు అని చెప్తుండు. గోసిక గోసంగి పర్యాపమని చెప్పేసి ఆల్రెడీ మరి కాపీలు కూడా జీవో కాపీలు కూడా ఉన్నాయి, అది నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇలా మా ఇంటి పేర్లతోని ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు పక్క జిల్లాలకు కూడా పోయినా మా బంధువుల సంబంధించిన స్కూల్ సర్టిఫికేట్ తీసుకున్న గోసంగి సర్టిఫికేటే ఉంటుంది. కానీ మీ ఇంటి పేర్లతో చూసుకుంటే మరి జీవో కాపీలా ఉన్నది గంధం, బూత, తూర్పాటి, పస్తం వాళ్ళు, కళ్ళెం వాళ్ళు, ముగ్గోళ్ళు, చీర్పాటి, బైలపోళ్ళు, ఈ పేర్లతో సంబంధం ఉన్న వాళ్ళందరూ వీళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ బుడదకు సంబంధించిన కిందికేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. నువ్వు గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాపీలు కూడా ఉన్నాయి, నువ్వు ఏదో నకిలీ సర్టిఫికేట్ తీసుకున్నది కాక ఉల్టా మా మీదకి రుబాబు చెల్లిస్తే మాత్రము ఊకుండేది లేదు. నువ్వు మా ఇల్లు ముట్టడిచ్చుడు కాదు, ఇక్కడ మా రాష్ట్ర నాయకులు వచ్చిళ్ళు. నువ్వు టైం మొన్న కూడా చెప్పినాము, నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, మీ ఇంటికి మేమే అందరం వస్తాము, బరాబరం మాట్లాడు, మేము నిజమైన గోసంగిరామని చెప్పేసి ఖచ్చితంగా రాను రోజుల్లో డిఎల్ఎస్సీ కమిటీ అనేది ఏర్పాటు అవుతుంది. ఏర్పడిన తర్వాత నిజమైన గోసాంగి ఎవరని చెప్పేసి బయటకు వస్తుంది. ఇప్పటిదాకా మేము అటు దళితులు మరి వీళ్ళకి ఇబ్బంది వేయద్దు, సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మీరు రోజు రోజుకు వేస్తున్న పరిమళాలకు మాత్రము చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా రాను రోజుల్లో డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటు చేసి మా నిజమైన గోసాంగిల ఏందో మేము బయటకు తీసుకొస్తాము. ఈ విషయాన్ని ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరైతే అధికారులు కానీ ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారంటే గోసంగి అంటే మీరా వాళ్ళ అంటారు. దయచేసి ఒకటే చెప్తున్నా, గోసంగి అంటే నిజమైన గోసంగి బిడ్డల మేమే. మేము గతంలో మా చరిత్ర ఉంది, యాదవరాజుల దగ్గర మేము సైనికులుగా సైనిక అధ్యక్షులుగా గో సంరక్షణలో పనిచేసినాము. మరికి మాకు జెండా ఉంది, కండ ఉన్నది, మాకు గుర్తు ఇది. మేము సైనిక అధ్యక్షులుగా పనిచేసినాము, మాకు ఇలాంటి గుర్తింపు కూడా మాకు ఉన్నది. మేము కాలక్రమేణా గ్రామ సుంకరులుగా వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలుగా, గీత కార్మికులుగా మేము మారడం జరిగింది. మేము ఎక్కడ కూడా సంచార జీవితం మేము జీవించలేదు, కళా వృత్తులు మేము చేయలేదు, మాకు సపరేట్ లాంగ్వేజ్ లేదు, మేము మాట్లాడే భాష తెలుగు. మేము ఇంత గౌరవంగా బతికినాము, మీరు మీకు ఆ విధంగా వృత్తులు ఉన్నప్పటికీ మమ్మల్ని ఆ విధంగా లాగి మాకు కించపరచడం, అవమానపరచడం కరెక్ట్గా అని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై గోసంగి. జన్నారపు రాజేష్, మాది నిర్మల్ జిల్లా. నేను గోసంగి సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్గా కొనసాగుతున్నా. గత కొద్ది రోజుల క్రితం మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లెల సాయిచరణ్ గారు మా యొక్క గోసంగి కులానికి సంబంధించిన సమస్యలపైన, వాటి అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన ప్రజాప్రతినిధులను కలిసి మా సమస్యను మేము చెప్పుకోవడం జరిగింది. అది చూసిన కొంతమంది నకిలీ గోసంగిలు అని వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి మా యొక్క నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని ఇల్లును ముట్టడిస్తామని, ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇట్లా చేస్తే మీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అసలు ఈ ఎవరైతే ఈ గంధం రాజేశ్వరి అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు కానీ ప్రతిసారి కూడా ఇల్లు ముట్టడిస్తామని బెదిరింపు చర్యలు చేస్తున్నారు. మేము మీకు బహిరంగంగా మేము చెప్తున్నాము, బహిరంగంగా చర్చకు రండి. ఒక కులంగా 57 కులాల
సమక్షంలో మీరు బహిరంగ చర్చకు రండి. ఎవరు నిజమైన గోసంగిలు అనేది మేము ప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గర ఉన్నాయి. మీ తాత ఎప్పుడో 1976లో కుల సంఘాన్ని ఏర్పాటు చేస్తే చెప్తున్నాం. మీ తాత కుల సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు బలసంతు బహిరూపి గోసంగి ఇవన్నీ కలుపుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నాకు సంబంధించిన ఆధారాలు అడుగు మా దగ్గర ఉన్నాయి. మేము జీవ ప్రకారం కింద పోతే ఎవరి గోసంగి కాదని చెప్పి నిరూపించుకోవడానికి మా అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా కూడా బహిరంగ చర్చకు రమ్మని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అలాగే మేము ప్రజాప్రతినిధులను కోరేది ఒకటే. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజాప్రతినిధులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, చాలామంది కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం. మా ఫిర్యాదుని పట్టించుకోవట్లేదు. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ఒక డిఎల్ఎస్సీ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఎవరు గోసంగిలు ఎవరు నకిలీ గోసంగిలు అనేది నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతాను. మల్లియాల శ్రీనివాస్ జిగిచాల. నేను గోసంగి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇటీవలే మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి మల్లియాల సాయిచరణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గంధన్ రాజేష్ వ్యాఖ్యలపై నిరసనగా మేము ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజమైన గోసంగిలమైన మాకు మమ్మల్ని బెదిరిస్తూ గంధం రాజేష్ అనే వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, జీవో కాపీలు ఉన్నాయి. బుడగ జంగాలకు సంబంధించిన జీవో కాపీ ఉంది, అలాగే మా గోసంగి కులానికి సంబంధించిన జీవో కాపీ కూడా మా దగ్గర ఉంది. మేము ఇదివరకే ప్రజాప్రతినిధులకు కలిసి వివరణ చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయం చేయమని గంధన్ రాజేష్ ఇక్కడైనా నువ్వు తెలుసుకుని మసలుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చర్చకు వస్తావో లేదంటే ఎక్కడికి వస్తావో మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తదుపరి రోజులలో నువ్వు ఈ గోసంగి సర్టిఫికెట్ను తీసుకోవడము మానాలని మేము ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై గోసంగి. నా పేరు సర్దార్ గంగనాథయ్య. నేను తెలంగాణ స్టేట్ గోసంగి సంఘం అధ్యక్షుడిని. అయితే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినటువంటి విషయమే ఏందన్న గంధం రాజేష్ ఇంతకుముందు ఒక 4 సార్లు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తొందరపాటుని గోసంకుల సంఘం అని చెప్పి కమిటీలు వేయడం జరిగింది. అవన్నిటికీ సరైన సమాధానం ఇస్తూ సరైన మార్గంలో మేము వెళ్తూ మేము గోసంగుల మీద ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అతను నోరు మూసుకొని తాము కోరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను స్టేట్ అధ్యక్షుడు అయిన తర్వాత మల్లెడ సాయి చరణ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత అతన్ని బెదిరించుకుంటు అతన్ని బెదిరించడం సరైనది కాదు. కాబట్టి నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎట్లయినా రెడీ. ఇంకోటి మన గంధం రాజేష్ గారికి తెలియజేయలేమనగా ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా రెడీ, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు తప్పుడు ప్రచారాలు మానుకొని బేడబుడగ సంఘం సర్టిఫికేట్ తీసుకొని హాయిగా ఉండమని చెప్తున్నా. జై గోసంగి.